ఆఖరి క్షణంలో డనాటలో జాబ్ వచ్చింది. డనాటలో జాబ్ వచ్చిన తర్వాత డనాటలో నాకు తెలిసిన నరిగిలియా, నా ఫ్రెండ్స్ చంద్రశేఖర్, మేమందరం ఇండియన్స్ ఒక ఇద్దరుండే, మిగతా పాకిస్తాన్ ఇద్దరుండే, ఫిలిపీన్స్ ఉండే, తన రష్యా. యాక్చువల్లీ నాకు మేనేజర్ కూడా మంచి మేనేజర్ దొరికింది. అలా కొన్నాళ్ళు ఒక 4-5 మంత్స్ చేసుకున్న తర్వాత మెల్లగా అప్పులన్నీ తీర్చుకున్నాక మంచి జిఎంఆర్ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో జిఎంఆర్ ఎలాగైతే హ్యాండిల్ చేస్తుందో ఇక్కడ డనాటా దుబాయ్ ఎయిర్పోర్ట్ ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ జాబ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ స్టెప్ బై స్టెప్ నాకు 6 ప్రమోషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 3.5-4 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసిన తర్వాత 1-1.5 ఇయర్ నేను సేవ్ చేశాను ఇదే దేశంలో. చేసుకున్న తర్వాత అంటే సేవింగ్స్ ఇంకా జాబ్ లో హయ్యర్ స్కేల్స్కి వెళ్ళా. మా మిస్టర్ గ్లెన్ అని చెప్పి మన కేర్లీయనే, ఆయన నాకు ప్రతిసారి ప్రమోషన్స్ విషయంలో, నా హార్డ్ వర్క్ విషయంలో, నేను క్రాస్ ట్రైనింగ్ చేసేవాడిని. నా స్ట్రీమ్ సిఆర్ఎంగా రిలేషన్షిప్ మేనేజర్గా ఉన్నప్పటికీ కూడా నేను ప్రతిసారి ఆడిట్ సైడ్ వెళ్ళేవాడిని. క్రాస్ ట్రైనింగ్ అనేవాళ్ళం మేము, ఆడిట్ సైడ్ వెళ్ళాం. కొన్నిసార్లు ఎస్సీఓ సైడ్, సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అనేవాళ్ళం. నాకు ఎస్సీఓ బాగా నచ్చింది. డినాటాలో వచ్చేసారా? డినాటాలో వచ్చేసాం. అక్కడ ఎస్సీఓ అనేది నాకు ఎంత నచ్చిందంటే, ఈ రోజు నేను ఒక 200 సాఫ్ట్వేర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలను. అంటే నేను హోటల్ ఫీల్డ్కి రీచ్ అయిన ఆ తర్వాత, ఈ రోజు మేక్ మై ట్రిప్, గో ఐబీబో, బుకింగ్ డాట్ కామ్, హోటల్ డాట్ కామ్, ఎస్సీఓస్ ఫేమస్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీ హోటల్ మీ వీడియోకి వ్యూస్ రావాలి, వాట్ యూ డూ, ఎస్సీఓ అనేది మ్యాండేటరీ అయిపోయింది. మీరు కొత్త బిజినెస్ పెట్టారు, మీకు సర్చ్ ఇంజిన్ ఆప్టమైజ్ లో ర్యాంకింగ్ రావాలి, సో యూ నీడ్ ఎస్సీఓ. ఇప్పుడు సపోజ్ మీరు కొత్త హోటల్ స్టార్ట్ చేశారు, హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారు, ఈ రోజు 1200 హోటల్స్ ఉన్నాయి, కానీ బిజినెస్ ఒక 100 హోటల్స్కే జరుగుతుంది. ఆ 100లో మీరు ఉండాలి, టాప్ 10లో ఉండాలి. సో అగైన్ యూ నీడ్ ఎస్సీఓ సపోర్ట్. సో అదే నాకు ఫుడ్ పెట్టింది ఈరోజు. సో మీరు ఏవియేషన్ తో పాటు ఇది కూడా నాలెడ్జ్ ఉంది, క్రాస్ ట్రైనింగ్ లో నాకు ఈ ఎస్సీఓ అనే దగ్గరికి వచ్చేసరికి అదే నాకు బెడ్ అండ్ బెటర్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఐక్యూ టీమ్ యాక్టివ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన. ఐక్యూ టీమ్ యాక్టివ్ సాఫ్ట్వేర్ కంపెనీ నథింగ్ బట్ ఇప్పుడు మేక్ మై ట్రిప్ కి బుకింగ్ ఇంజన్ ప్రొవైడ్ చేయాలి. సేమ్ లైక్ సిమిలర్, మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అమౌంట్ కట్ అవుతుంది, ఎయిర్లైన్స్ వాళ్ళకి సగం అమౌంట్ వెళ్తుంది, మేక్ మై ట్రిప్ వాడికి సగం అమౌంట్ వెళ్తుంది. దిస్ ప్రోడక్ట్ వి కాల్డ్, అక్కడ ఒక ప్రోడక్ట్ హ్యాండిల్ చేస్తారు బుకింగ్ ఇంజన్. ఇలాంటి ప్రోడక్ట్స్ మేము డిజైన్ చేసుకుంటూ చిన్న పెద్ద కంపెనీస్ తో కలిసి పని చేసుకున్నాక కొన్నాళ్ళకి పోతే ఎయిర్లైన్స్ కాకుండా 5-స్టార్ హోటల్స్ ఇచ్చాం. చాలా బాగా నడిచింది. అప్పుడు హోటల్స్లలో బిజినెస్ ఎంత వస్తుందో నేను చూశాను. నేను అనుకున్నా వై డోంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ హోటల్, వేరే హోటల్ పెట్టారు. హోటల్ పెట్టలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఐక్యూ టీమ్ యాక్టివ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా కొన్ని ప్రోడక్ట్స్ డిజైన్ చేసాం. అక్కడ అంతగా మనకి ఆపర్చునిటీస్ లేవు, బికాస్ ఆల్రెడీ యూకే బేస్డ్ కంపెనీ లిటిల్ యాప్ అని ఇలాంటివి చాలా కూడా ఎయిర్లైన్స్ ని చుట్టుముట్టేస్తున్నాయి. అంత పెద్ద ప్లేయర్ ముందు మనం స్టార్ట్అప్ అప్పుడు చెప్పలేము. దాన్ని కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే అది కూడా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే హోటల్ సైట్ స్టార్ట్ చేశానో, హోటల్ కూడా నేను జస్ట్ ఒక 22 రూమ్స్ ది బాయ్స్ హాస్టల్ ఉండే, ఆ బాయ్స్ హాస్టల్ ని నేను తీసుకుని దాన్ని హోటల్ గా కన్వర్ట్ చేసిన. ఇంటీరియర్ అంతా నేను చేయించిన 20-25 లాక్స్ పెట్టి మొత్తం ఇంటీరియర్ చేసిన తర్వాత, ఆయన కూడా బిల్డింగ్ ఓనర్ కూడా ముస్లిం సోదరుడు, ఆయన ఏమంటాడు, దేక్ మహేందర్ ఏ గల్లీ మీద హోటల్ నై చల్ సక్తా, మేరకు టైం పే రెంట్ మేరా మేరా హోనా, బాద్ మే మేరకు ఏ నై బోల్నాకి తు మై ఇత్తా లగా ఉత్తా లగా ఏ సబ్ మై సున్నే వాళ్ళ నై హూ, మే బోల్ రా ఇదర్ హోటల్ చల్తాయి నై అంటాడు. హోటల్ నడవనే నడవదు ఇక్కడ, హోటల్ చిన్న గల్లీలో నడవదు. ఈవెన్ నాకు ఎలా ఉండిందంటే చిన్న రిసెప్షన్, దాని ముందు ఒక 3-4 బండ్లు కూడా పార్కింగ్ కి స్కోప్ లేకుండా. అట్లాంటి చోట ఎట్లా నువ్వు స్టార్ట్ చేస్తావు అనేది ఆయన క్వశ్చన్. మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ కాదు, నాకు అప్పుడు కాన్ఫిడెంట్ అదే. ఈవెన్ నా హోటల్ చాలా చిన్నదే అయినా సాయి, నేను మేక్ మై ట్రిప్, గో ఐబీబో, అగోడా, బుకింగ్ అన్నిట్లో చెప్పుకుంటూ పోతే ఒక ఎన్ని సైట్లు ఉన్నాయి, 34 సైట్లలో ఉంటుంది. గూగుల్లో లక్డి కప్పులో టాప్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంచాడు నేను ఆ ప్రాపర్టీ. ఎస్సీఓ కూడా అంతా టాప్ పకడ్బందీగా చేసిన. ఫస్ట్ మంత్ నేను 9 లాక్స్ బిజినెస్ చేసేసిన. దాంట్లో 4 లాక్స్ నాకు ఎక్స్పెండిచర్ పోయినా, ఇంట్లో కూర్చొని 5 లాక్స్ మిగిలింది చిన్న హోటల్లోనే. ఇక నేను పక్కనే అపార్ట్మెంట్ తీసుకున్న అరుణ్ అపార్ట్మెంట్, నేను ఇప్పటికీ అదే అపార్ట్మెంట్ లో ఉన్నా. నేను ఇంటి డోర్ కూడా తీసేవాడిని కదా, ఏమైనా పిల్లలు బిజినెస్ చేసుకునేవాళ్ళు, నేను ల్యాప్టాప్ లో చూసుకునేవాడిని. పొద్దున్నే ఎన్వలప్ తీసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి, నేను మొత్తం ఆడిట్ ఫైల్ చెక్ చేసుకునేవాడిని. చిన్న హోటలే కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ హోటల్ నుండి కొంత అమౌంట్ సేవ్ చేసి నేను కార్పొరేట్ వాళ్ళతో బాగా ట్రావెల్ అయి ఉన్నా, వాళ్ళతోనే తిరిగినా, అలాంటి కంపెనీ ఒకటి ఫామ్ చేయాలి, అంత మంచి ప్రాపర్టీ ఒకటి తీసుకోవాలని రెయిన్బో టవర్ అని ఒక 3-స్టార్ హోటల్ తీసుకున్నాం. అప్పుడు మనోళ్ళే బాసిత్ భాయ్,
అన్వర్ భయ్ వీళ్ళు సపోర్ట్ చేస్తే అప్పుడు ఒక 3-star హోటల్ తీసుకొని దానికి దగ్గర దగ్గర 1.5-2 crore ఇన్వెస్ట్ చేసి చాలా బాగా నిలబెట్టుకున్నా ప్రాపర్టీ. ఇదంతా 2016-17 ఆ పీరియడ్ లో. ఇక్కడ 2.5-3 years ఏమో దుబాయ్ లో అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికే వచ్చాను. మీరు ఇక్కడ పడిన కష్టాలు ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఒక్కసారిగా మీరు కష్టపడ్డారు, మీరు సక్సెస్ అయ్యారు, మీరు ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే, షాహిద్ భాయ్ అక్కడ ఇక్కడ నుంచి నేను దుబాయ్ నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డనాటా అంటే మీకు తెలుసు కదా, బిఎండబ్ల్యూ పికప్కి వస్తుంది నార్మల్ దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో మాకు విల్లాస్ ఇచ్చారు. కొంతమందికి అపార్ట్మెంట్స్ దొరికినాయి, మాకైతే విల్లాస్ దొరికినాయి లక్కీగా. అప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి రిటర్న్ పోయిన తర్వాత ఏదైనా జాబ్ వెతుక్కుందామని పోతే 12,000 ఆఫర్ వస్తుంది, 14,000 ఆఫర్ వస్తుంది. ఇక్కడ 1.5-3 lakhs ఇక్కడ మంచి ఎలా చెప్పను మీకు అంటే మంచి ఆపర్చునిటీ, సేమ్ అదే ఆపర్చునిటీ అక్కడ జనరల్ గా ఇప్పుడు కూడా ప్రెసెంట్ 2024 లో ఇది డినాట్ అంటే ఒక చాలా వాల్యూ వరల్డ్ నెంబర్ 1. ఈవెన్ టెర్మినల్ 3 అన్నబుద్ధ కంపెనీతో టైఅప్ అయినప్పుడు మా టైంలోనే టెర్మినల్ 3 అనేది బిల్డ్ చేశారు. సో ఇంకా ఈవెన్ నేను ఇండియాకి రిటర్న్ వెళ్ళాక షాహిద్ భాయ్ ఈవెన్ ఇప్పుడు నాకు సాలరీస్ ఆఫర్ 12,000, 10,000, 15,000 ఆఫర్ చూసిన తర్వాత పిచ్చిలేసిపోయిందా జీవితంలో, అన్ని చేసాము, అప్పులు తీర్చేసుకున్నాం, కొంత సేవింగ్స్ తో వచ్చినాము, ఏదన్నా తాడోపేడో తెలుసుకుందాం మనము, ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఐక్యూటీ యాక్టివ్ అనే కంపెనీ పెట్టకపోయి ఉంటే నాకు ఆ థాట్ వచ్చేది కాదు. పెడితే ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు చాలా మంది ఐక్యూటీ యాక్టివ్ అనేది కదా, మీరు అది అంతగా నడవకపోతే బ్యాక్ స్టెప్ వేయలేదు అంటే మేము పెట్టడం చూడండి, మనం ఏమంటాము కొన్నిసార్లు కొత్తగా వంట చేయడం నేర్చుకుంటాం. అవును, మనం చేయాలనుకుంటుంది బిర్యానీ. అవును, సమ్ టైమ్స్ వాట్ ఇట్స్ చికెన్ రైస్ అయిపోద్ది, కిచడి కూడా అయిపోతుంది కదా. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ రైట్? నీకు ఎంతో కొంత రైస్ కుక్ అవుతుంది, ఏదో ఒకటి ఆ కిచడీనైనా టేస్ట్ చేస్తావు. బట్ సెకండ్ టైం ఏం మిస్టేక్ అయిందో మనకు తెలిసిపోద్ది. నేను పెట్టింది ఐక్యూటీ యాక్టివ్ అనే కంపెనీ ఎయిర్లైన్స్ రిలేటెడ్ అయినా కూడా నేను వేరియస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈవెన్ ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టిన తర్వాత ఇంత తొందరగా ఫేమస్ అవుతామని మేము అనుకోలే. చాలా చిన్న కంపెనీ, స్టార్టప్లో జస్ట్ ఒక కెమెరా తీసుకొని నేను ఒక పార్ట్ టైం ఉన్న కెమెరామ్యాన్ని తీసుకున్నాం. పర్ డే షూట్ ఉంటే 1,000. మీరు నంబరు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, మీకు ఇది షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి మీరు స్టార్టింగ్లో పెట్టారు ఛానల్, అప్పుడు అంత తెలీదు ఎవరికి. ఓకేనా, సో మీ లుక్ ఏమో ప్రొఫెషనల్ లుక్ ఉంది. ఓకేనా, ప్రొఫెషనల్ లుక్ ఉంది అండ్ మీ క్వశ్చన్స్ కూడా స్మూత్గా పిన్ పాయింట్గా అడుగుతున్నారు. నేను అప్పుడే చూసా ఎవరబ్బా ఇతను బాగా అడుగుతున్నారు అంటే, అంటే మనకి ఒక మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, తెలుగు న్యూస్ ఛానల్ అంటే ఇలాగే ఉంటుంది, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇలాగే ఉంటుంది అని. సో అప్పటి నుంచి కూడా నేను గమనించింది ఏమంటే ఒక ప్రాపర్గా మీరు ఒక ప్రొఫెషనల్ వేగా నేను అప్పటి నుంచే చూసా మీరు కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే జనరల్గా ఒక యూత్లో, ఒక పబ్లిక్లో ఏమైనా అడగాలని, తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో అలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారని అప్పుడే చూసా. తర్వాత దేవుడు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, మీరు మీ కష్టపడ్డారు, మీరు కష్టపడి అదే చెప్తాను యంగ్స్టర్స్ కైనా ఎప్పుడైనా ఏం చెప్తాను షాహిద్ భాయ్, 50 సంవత్సరాల తర్వాత ఈ తరం ఉండదు. కరెక్ట్, మన నాన్న తరం ఏంటి ఇప్పుడు వాళ్ళు 50s ఉన్నారు కాబట్టి ఇంకో 10-20 years తర్వాత వాళ్ళ తరం ఉండదు. కంప్లీట్ 50-60 అంతా వైండ్ అప్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా ఏ మంచానికో ఎక్కడో బెడ్ రిటర్న్స్ లో ఉంటారు. మన తరం ఇంకో 50 years తర్వాత ఉండదు. ఏదన్నా సాధించాలి అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మీ నాన్నగారు ఉన్నారు, ముస్లిం వాళ్ళ గురించి ఎన్నో విధాలుగా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, మైనారిటీకి చెందాల్సిన అన్ని పథకాలు వాళ్ళకి రావాలని ఆయన చేస్తున్నాడు. అలాగే మన కోసం మనకి రోల్ మోడల్గా ఉండిపోయిన ఒక చెగువేరనో, సుభాష్ చంద్రబోసో, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళగా పిఎం అయినట్టు, చెప్పులు కొట్టి అబ్రహాం లింకన్ ఒక అమెరికాకి ప్రెసిడెంట్ అయినట్టు సంకల్పం బలమై ఉండాలి. ఈ ప్రపంచంలో సాధించలేనిది చాలా మంది వెయిటర్ చాయ్ వాళ్ళ అంటే ఏం చదువు ఉంటుందండి. ఒకటి చెప్పాల్సింది ఏమనుకున్నా అంటే, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇది పొలిటికల్ ఐడియాలజీస్ మేము వదిలేస్తే చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. కానీ అనడానికి చాలా పొలిటికల్ లీడర్స్ లేకపోతే నాలాంటి ఎంటర్ప్రెనర్స్ చాలా ఈజీగా మాట్లాడేస్తాం, కానీ ఒక చాయ్ వాళ్ళ టేలా పక్కన రోడ్ సైడ్ ఉన్న ఒక టేలా అతను హౌ నీ కనీసం ఒక 5 crore ఉన్నాయి అంటే ఎదగడానికి చాలా రిసోర్స్ దొరుకుతాయి, ఈజీగా పిఎం అవుతాయి.
ఆయన వెనకాల తల్లి తండ్రి కూడా ఎప్పుడు ఎలా మనకు ఎక్కువగా తెలీదు, కానీ బట్ హౌ హీ బికేమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చెప్పులు కొట్టే అబ్రహాం లింకన్, చెప్పులు కొట్టేవాడికి అంబిషన్స్ ఏముంటాయండి? ఏముండవు కదా, ఆ రోజు గడిచిపోతే చాలు. కానీ వాళ్ళకంటూ కూడా ఒక హైలీ ఏమంటారు అంటే సాధించాలనే సంకల్పం చాలా గట్టిగా అనుకున్నప్పుడు చెప్పులు కొట్టేవాడు కూడా దేశాలకి ప్రధానమైన వాళ్ళు. ఇప్పుడు మీ కేసులో కూడా మీరు దుబాయ్లో ఉండేటప్పుడు మీ అప్పులు తీరిపోతే చాలు, ఏమైనా అయిపోతే చాలు, నార్మల్ లైఫ్ బతుకుదాం. ఇప్పుడు మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఏదైనా మనం నమ్మినప్పుడు చాలా స్టెప్ ఆన్ గా నమ్మాలి. అవును, మధ్యలో వదిలేయకూడదు. చదువు లేదు అని ఎప్పుడు కూడా ఎవరు ఫీల్ అవ్వకూడదు. చదువు లేని వాడికి ఈరోజు గొప్ప ఆపర్చునిటీ ఒక రియల్ ఎస్టేట్ ఉంది, ఏ చాలా ఉన్నాయి. చదువుకున్న వాడికి కూడా ఎఫ్లెక్టింగ్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఫోన్లు తయారు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్ తీసుకొచ్చి అమ్మొచ్చు. అమ్మొచ్చు. మీరు ఒక బిఎండబ్ల్యూ తయారు చేయాల్సిన పని లేదు చదువు లేనప్పుడు, కానీ బిఎండబ్ల్యూని తీసుకొచ్చి అమ్మొచ్చు. స్టార్టప్లో మీకు కావాల్సింది ఏంటి? ఒక నమ్మకస్తుడైన ఇన్వెస్టర్ కావాలి. ఇన్వెస్టర్ ఎలా నమ్ముతాడు మిమ్మల్ని? మీ స్కిల్స్, మీకు నాలెడ్జ్, మీ ప్రోడక్ట్ పట్ల మీ అవగాహన, మీ కంపెనీ పట్ల మీకున్న అవగాహన అన్నీ ఉంటే ఇన్వెస్టర్ కూడా ఏం కావాలండి? ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ స్టార్టప్ కంపెనీ బాగుంటే నాకు బాగుంటుంది. సో ఈ ప్రపంచంలో అందరికీ అన్ని రిసోర్సెస్ ఉంటాయి. కొద్దిగా స్టార్టప్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని ఆఖరి వరకు పట్టుకోండి. ఈ ప్రపంచంలో మనకి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళ స్టోరీస్ని చదవండి. ఇప్పుడు మోడీ గారే కాదు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన అసలు ఆయన లైఫ్ స్టోరీ వరల్డ్ వైడ్ ఆయనకి ప్రైస్, వరల్డ్ వైడ్ అయింది. ఒక టైంలో ఆయన చిన్న చిన్న విషయాలలో చాలా సార్లు ఓడిపోయాడు. సూసైడ్ దాకా కూడా అబ్దుల్ కలాం వెళ్ళాడు. అబ్దుల్ కలాం గారు సూసైడ్ చేసుకుందాం అన్న తర్వాత లైఫ్ టర్న్ అయిపోయిందని చెప్పేసి ఆయన పుస్తకాల్లో రాశారు. సో ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు చాలా సార్లు ఓడిపోయారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ స్టార్ట్ అయిన రోజున ఇలా లేదు. ఫేస్బుక్ ఒక గర్ల్ ఫ్రెండ్ కోసము తను పడిన త్రాపత్రయంలో ఈ రోజు ఫేస్బుక్ కన్నా బెస్ట్ కంపెనీ, ఆయన కంటే బెస్ట్ ఎంటర్ప్రెనర్ ఎవరు లేరు. ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా రీసెంట్ టైంలో బాగా ఫేమస్ అయిన మన పేటిఎం కంపెనీ, పేటిఎం ఈరోజు పేటిఎం కంపెనీ లేకుండా ఏం లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓలా అనేది ఊబర్కి కాంపిటీషన్గా ఇండియా ఇస్ ద మార్కెట్ వేర్ 30 కంట్రీలతో ఒక ఇండియా సమానం. ఊబర్కి గట్టి గట్టి కాంపిటీషన్, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అమెజాన్, ఊబర్ లాంటి కంపెనీస్కి ఈ రోజున ఓలా అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా సేమ్ అలాగే కదా. సో ఏదైనా అంత పెద్ద కలలు కనాలంటే నేను మాట్లాడే మాటలు కొద్దిగా, మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా స్పీడ్గా మాట్లాడడం వల్ల ఎలా సాధ్యం అవుతుందేమో అని చెప్పి చాలా మంది కూడా బౌన్స్ బ్యాక్ అవుతారు, అంటే కొద్దిగా డీమోరలైజ్ అవుతారు. డీమోరలైజ్ కనుక అయితే మీ గోల్స్ అండ్ టార్గెట్స్ కి నిజంగానే ఎఫర్ట్ పడుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ చేయండి. యంగ్స్టర్స్ కి స్పెషల్ గా లవ్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండ్లలో ఏదో సాధించాలనే లోపల పెళ్లి చేస్తామంటారు, మీకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేని ఏ యంగ్స్టర్ కూడా లేడు. ఖచ్చితంగా ఫోకస్డ్ ఉండండి. ఏదన్నా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు 10వ తరగతి పాస్ అయినా చాలు, మీరు ఎంత పెద్ద కంపెనీనైనా ఫామ్ చేయొచ్చు. నేను అక్కడ హైదరాబాద్లో వెయిటర్గా స్టార్ట్ అయ్యి ఓన్గా చదువుకున్నా, తర్వాత డబ్బులు కోల్పోయినా కూడా 3 లక్షలు ఎవరో మోసం చేస్తే 1 లక్ష రూపాయలు అప్పు చేసుకొని దుబాయ్కి వచ్చి ఈ అప్పులన్నీ తీర్చుకొని చిన్న సేవింగ్స్ పెట్టుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక కంపెనీ ఫామ్ చేసి ఆ కంపెనీని అంతా కిచడీ కిచడీ చేసి ఆ తర్వాత క్లారిటీ వచ్చి ఆ తర్వాత హోటల్స్లలో సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేసి బుకింగ్ ఇంజన్ అని, రేట్ షాపర్ అని ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఒక లైన్ దొరకడానికి ఇంత మదనం, ఇదంతా పోరాటం అయింది. ఇదంతా నాకు 7-8 ఇయర్స్ ఇది పోరాటమే అయిపోయింది. 8 ఇయర్స్ తర్వాత నాకు ఒక ఖచ్చితమైన గోల్ క్లారిటీ వచ్చింది. ఎస్, నేను హోటల్ పెట్టాలి, ఆ తర్వాత నేను స్టార్ట్ అవ్వాలి. అట్లా ఫస్ట్ హోటల్ పెట్టా, సెకండ్ హోటల్ పెట్టా, కరోనా వచ్చింది, కరోనాలో అన్ని పోయినాయి, 1 రూపాయి లేకుండా అయిపోయా, అప్పటికి కోట్లు సంపాదించా, కోట్లు సంపాదించి నా ఎంప్లాయీస్ పోయారు, బాస్ అనే ఫీలింగ్ పోయింది, చైర్మన్ లేడు, డైరెక్టర్ లేడు, నీ బిజినెస్ కార్డ్కి వాల్యూ కూడా లేదు. ఆ కరోనా అయిపోయిన తర్వాత నా దగ్గర జస్ట్ 25 లాక్స్ సేవింగ్ ఉండే. మళ్ళీ అగైన్ నేను 25 లాక్స్ తో స్టార్ట్ చేసి ఈరోజు 4-5 హోటల్ పెట్టా, రిసార్ట్ పెట్టా, టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టా, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టా, ఇంకా ఫిలిమ్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, చిన్న పెద్ద మూవీస్. యాక్చువల్లీ ఫిలిం ప్రొడ్యూస్ చేసి ఉండకపోతే ఇంకొద్ది సేవింగ్స్ ఉండేది. సో దాంట్లో మీకు ఇది వచ్చింది, బ్యాక్లాష్ అయితే వచ్చింది. బట్ స్టిల్ మూవీస్ లో కూడా మంచి చాలా మంది చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ అయి వాళ్ళు ఉన్నారు. ఇక అన్ని ఫీల్డ్ అయితే టచ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ దుబాయ్ విషయానికి వస్తే మాత్రం
నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా జీవితాన్ని నేర్పించింది. రూపాయి విలువ తెలిసిన, డిసిప్లిన్ తెలిసిన, అబద్ధాలు ఆడకూడదని తెలిసిన, మోసం చేయకూడదని తెలిసిందంటే కేవలం దుబాయ్ వాళ్ళు. సో అవన్నీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంత స్ట్రాంగ్గా అయ్యారు, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంత మంచిగా చేశారు అంత ఇదిగా.